అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగరాజు. ఈరోజు ఎన్నికల వాతావరణం నెలకొనుంది. మరి క్రమంలో ఓటర్లు ఎలా ఆలోచిస్తున్నారు అని చూస్తే నా చుట్టుపక్కల వాతావరణంలో కొందరు, మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, మాకు ఎంత ఇస్తావు అని బేరం ఆడుకుంటున్నారు. ఒక క్షణం నాకు అనిపించింది, అరే నాకు కూడా ఎవరైనా డబ్బులు ఇస్తే బాగున్నాయి. కానీ తర్వాత రియలైజ్ అయ్యాను, నాకు మొట్టమొదటి గుర్తొచ్చింది ఎవరంటే ఒక తాగుబోతు. తాగుబోతు తన ఒక గంట ఆ మత్తు కోసం తన భార్య మెడలో పుస్తులు కూడా శతమానాలని అమ్మేయడానికి కూడా సిద్ధపడతాడు. ఆ తర్వాత గుర్తొచ్చింది ఒక వేశ్య, తన పోషణ నిమిత్తం తన మానాన్ని గంటసేపు అమ్ముకోవడానికి సిద్ధపడుతుంది. ఆ తర్వాత గుర్తొచ్చింది ఒక ఓటర్, అంటే మనం, మనకున్న ఓటు హక్కుని, రాజ్యాంగం మనకిచ్చిన హక్కుని, అధికారాన్ని మనం వాళ్ళకంటే కూడా దిగజారిపోయి, ఆ తాగుబోతు కంటే, ఆ వేసే కంటే కూడా దిగజారిపోయి ఎన్నేళ్ళు భవిష్యత్తుని మనం అమ్ముకుంటున్నామన్నది ఒకసారి ఆలోచించాలి. ఒకసారి ఓటు వేయడానికి వెళ్ళే ముందు ఆలోచించుకొని, కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకొని, నిర్ణయించుకొని, ఈ వ్యక్తికి నేను ఓటు వేయడం వల్ల అభివృద్ధి జరుగుతుంది అని నిర్ణయించుకున్న తర్వాతే బయలుదేరి అతనికే ఇంకెవరి మాట వినకుండా అతనికే ఓటేసిరండి. ఇది ఓటు వేయడానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. దయచేసి మనకి ఇవ్వబడిన ఈ అధికారాన్ని యజమానిగా ఉండి, పనివాళ్ళలాగా చేయి చాచకుండా యజమానిగా ఉండి అధికారాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.